यादाद्रि भुवनगिरि जिल्ला राजपेट मंडलंलोनि पामकुंट ग्रामंलो धान्यं कोनुगोलु केंद्रालल्लो नेलरु तरबडि धान्यं निल्वलु अलानै उन्नायनि समर కమ్మర్లు కొనేవారు లేరని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। కట్టైతేనే మేము అన్లోడ్ చేసుకుంటామని వాళ్ళు పట్టుబట్టారు। ఈ రైతుల బాధ ఎవరికి చెప్పుకోవడట్లేదు, ఎవరిని అడగటట్టు కూడా లేదు। అవునండి, ఇప్పుడు ఏమంటారంటే ఒక కిలో 40 కిలోల బ్యాగ్కు 41 కిలో 300 గ్రాములు పెడుతున్నారు। 41 కిలో 300 గ్రాములు 300 గ్రాములు సంచి వెయిట్ పోయినా గానీ కిలో ఓకే కిలో కట్ చేస్తున్నారు। సంచి వెయిట్ పోయినా గానీ మీరు ఇంకా 3 కిలోల కట్టింగ్ అంటే 40 దాంట్లో 3 కిలో కట్టింగ్ 37 వస్తది కదండి। మరి దానివల్ల మీరు ఎట్లా ప్రభుత్వం దృష్టికి మీరు అధికార దృష్టికి తీసుకోపోలేకపోతున్నారు? సార్ సార్ ఇప్పుడు ఎంపీపీకి తెలుసు, ఎంఆర్ఓ తెలుసు, కలెక్టర్ గారికి కూడా తెలుసు ఈ విషయం, కానీ ఎవరేం మాట్లాడలేకపోతున్నారు। రైతులు వంద మంది రైతులల్ల పడ్డ వర్షాలకు లేకపోతే వాతావరణం అనుకూలించకను వారి పొలం పాల్టై ఉండి కొన్ని గింజలు ప్రాబ్లం ఉండొచ్చు। వర్షాలు ఎక్కువ పడితే గింజ వర్షాలు పడితే దాని ఇబ్బంది ఉండొచ్చు, పుప్పటి రేలు రాలిపోయి అయితే ఇబ్బంది వచ్చింది। ఒకరికో ఇద్దరికో ఏంగా, ఇప్పుడు 100 మందిని ఇక్కడ ఆపడం పద్ధతేనా? మీరేమంటారు? మూడు కిలోలు అంటే మేము ఏం మేము చేసేం లేము। 3 కిలోల ఒక 300 గ్రాములు మేమే ఒప్పుకున్నాం సార్। 300 గ్రాములు ఏంటంటే సార్ వీడే వేసాడు, లోడ్ సరిపోదు, లారీలు రావు, ఆ 300 గ్రాముల 300 పోతాయి కదా అన్నా। ఈ 15 రోజులే సన్న రకం వడ్ల దొడ్లయ్యాయి, సన్న రకం వడ్లు పోసి 2 నెలలైంది నేను ఇక్కడ పోసి, 2 నెలలకు ఈ రోజు కాండ పెట్టడం జరిగింది। అనంగనంగా తిరగంగా తిరగంగా ఇప్పటిదాకా కూడా మళ్ళా 2 కిలోలు 3 కిలో కటింగ్ అయితే దించుకుంటాం, లేకపోతే అని పెట్టుకోలేదు, అట్లా ఒప్పుకుంటేనే 2 కిలోలు 3 కిలో ఎక్స్ట్రా కటింగ్ అయితేనే దించుకుంటాం అని చెప్తే అట్లా ఒప్పుకుంటేనే కాంటా పెట్టుకుంటు 3 కిలోలు కటింగ్ 3 కిలోలు కటింగ్ అయితేనే ఎన్ని కిలోల సంచి 40 కిలోల సంచికి 3 కిలోలు పెట్టేది 41 కిలో 300 పెట్టుకుంటారు, మనం 3 కిలోలు కటింగ్ అయితేనే పెట్టుకుంటారు అండి। ఎవరు తీసుకుంటారు ఈ వడ్లు? ఏమనంటే ఇంత లేట్ ఎందుకు అవుతుంది, ఎందుకు పెట్టుకోలేరు అంటే మిల్లు అలాంటి రాలేదు, ఎందుకంటే ఎవరు కూడా కొనడం లేదు సన్నద్దు అని చెప్పి వాళ్ళు మా కొరకు సర్వీస్ చేస్తారు, ఫ్రీ సర్వీస్ చేస్తారు ఈ సర్వీస్ బ్యాంక్ కానీ ఈ వాళ్ళు మాత్రం మమ్మల్ని రైతులను మొత్తం సర్వనాశనం చేస్తారు। ఇప్పుడు రైతులు రైతులను నాశనం చేసేది మిల్లోళ్ళు ప్లస్ ఈ గవర్నమెంట్ కూడా కొత్త కలిసి వచ్చిన వాళ్ళు ఇంట్లో తాలు ఉంటది లైట్ గా దీన్ని బేర్ చేసి ఇట్లా తీస్తాడు, ఇట్లా అంటాడు, ఇట్లా 4 తీస్తాడు, తీసి మొత్తం దీన్ని డివైడ్ చేసి ఇంత పర్సెంటేజ్ ఉంది నాకు ఇంత కావాలని చెప్తాడు। ఏం చేస్తారు సార్? మనం ఏం చేయలేని పరిస్థితి, ఇంత పోదు కదా మిషన్ ఈ సన్నది అన్నీ పోతుంది సార్। ఇప్పుడు రైతులు అయితే ఎన్నో విధంగా మీకు మీ దృష్టి మీ ముందటనే మాట్లాడారు వాళ్ళ బాధ అనేది వాళ్ళకి గోడ అనేది, మరి ప్రాబ్లం ఏంటన్నట్టు అసలు? ఒకటి ప్రాబ్లం ఏంటంటే సార్, మొన్నటి దాకా వాస్తవానికి 4 రోజులు అవుతుంది సార్ కోసి, ప్రాబ్లం ఏంటంటే మొన్నటి దాకా ధర మద్దతు ధర కావాలని రైతులు అనుకున్నారు, మద్దతు ధర వేస్తారని గవర్నమెంట్ కూడా అనే ఒక ప్రపోజల్ ఇచ్చింది, అట్లా అని సన్న ధర కాంట కాలేదు సార్।